ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకుంటుందా అన్నయ్య ఆ వీడియో చూసాడంటే అందులో నన్నే కాదు నిన్ను చూసుంటాడు కదా. అసలు సినిమా మొదలైందే నీతో కదా. పెద్ద గీత పక్కన చిన్న గీతను పట్టించుకోనట్టు అందరూ నా మీదే పడుతున్నారు, కానీ నా తర్వాత నిన్నే కదా వాయిస్తారు. అమ్మో అమ్మో చెప్పకొద్దునా భయమేస్తుంది. అందుకే చెప్పేది పద, చారుకి ఎలా ఉండాలో ఏం చేయాలో చెప్దాం. రా రా రా. నిన్నలా ఈరోజు ఉండకూడదు, మాటలతో భావని మాయ చేయాలి, నా సొంతం చేసుకోవాలి. వెళ్ళు వెళ్ళు అమ్మచారు. అత్తయ్య మీరా, చూడండి ఎవరికి శ్రమ లేకుండా నేనే రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను? నీకేంటమ్మా బంగారం. అది సరే కానీ చెప్పాను కదా. ఏం చెప్పారు? అదే అందరినీ బాగా చూసుకోవాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ ఆద్య కన్నా నువ్వే నయం అనిపించుకోవాలి, నా మాట నిలబెట్టాలి అని. ఏది అందరికీ ఊడిగం చేయమన్నారే, దాని గురించా? చారు నా మాట నువ్వు నిలబెట్టలేదు అంటే మా అన్నయ్య చేతిలో నా కొరడా దెబ్బలు తప్పవు, ఆ గండం నుంచి నువ్వే కాపాడాలే. నా వల్ల కాదు. అయ్యో ఎక్కడన్నా భర్తని బాగా చూసుకో అంటారు, కానీ ఇలా ఇంట్లో అందరికి పని మనిషిలా పనిచేయి, వాళ్ళ అడుగులకి మొడుగులు వద్దు అని ఎవరు చెప్పరు. పెద్దగా అరవకే, నీ మాటలు మా అన్నయ్య చెవిన పడ్డాయి అంటే ఎప్పుడో మోగాల్సిన వీపు ఈరోజే మోగుతుంది. పార్వతి నా పరిస్థితి దీనికి అర్థం కావట్లేదే, కాస్త నువ్వైనా చెప్పు. చెప్పు. అమ్మా చారు వదిన మాటిచ్చింది, ఆ మాట తప్పిందంటే కొరడాతో కొట్టి చంపేస్తారమ్మా. కోరి నిన్ను కోడలిగా తెచ్చుకుంటే నా ప్రాణాలు తీస్తావా చెప్పు. అందుకని నన్ను చచ్చిపోమంటారా? నా వల్ల కాదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరికీ వండి వార్చి బామ్మ కాళ్ళు పట్టి పెద్దనా పెద్దమ్మ దగ్గర కాకా పట్టి బాబాయ్ పిన్నెలకు సేవలు చేసేసి రామలక్ష్మి అడిగింది చేసేసి ఇటు మీ కాళ్ళు పట్టి మీకు తలు పట్టి ఇంతమందికి సేవలు చేయాలంటే నేను పోతాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.